ఏపీలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన అప్డేట్ గొట్టిపాటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో ఛార్జీలు పెరుగుతున్నాయా లేదా yes విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటున్నారు దానికి సంబంధించి బహిరంగ చర్చకు మేము సిద్ధం అంటున్నారు జగన్ వల్ల ఏపీలో విద్యుత్ వ్యవస్థ నాశనమైంది ప్రజలపై జగన్ 18000 కోట్ల భారం వేశారు జగన్ కారణంగా విద్యుత్ శాఖపై 130000 కోట్ల భారం పడింది ఇప్పుడు వసూలు చేస్తున్నవి కేవలం సర్దుబాటు ఛార్జీలు మాత్రమే అంటున్నారు గొట్టిపాటి సో దీనికి సంబంధించిన అప్డేట్ మీరు చూస్తున్నారు విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2014 నుంచి 19 వరకు విద్యుత్ వ్యవస్థ ఎలా ఉందో 2019 నుంచి 24 వరకు ఎలా నాశనం చేశారో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు విద్యుత్ ఛార్జీలపై జరుగుతున్న రాజకీయ రచ్చ మీద మంత్రి గొట్టిపాటి ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఫిరోజ్ అందిస్తారు ఇప్పుడు మీరు ఎన్నికల ముందు పోయినప్పుడు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టంగా హామీ ఇచ్చి మీరు అల్లం సాగు చేస్తూ 7 లక్షలు సంపాదిస్తున్నారు రవి గారు మీరు వారి నుండి ఈ అల్లం సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎన్నికలకు వెళ్ళారు ఇప్పుడు విద్యుత్ ఛార్జీ నాలుగులోనే పెంచడం వల్ల ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచింది కాదు ముమ్మాటికి ఇది ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మామేన్ నిందేయాలని చూస్తున్నారు ఆయన చేసిన తప్పిదాల వల్లే ఇవాళ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో చేపట్టి 14 అధికారం చేపట్టి 19 దాకా అధికారంలోకి వచ్చిన తర్వాత మిగులు విద్యుత్తు తీసుకొచ్చాం 9 గిగావాట్లు విద్యుత్ ఏది సోలార్ కానీ విండ్ కానీ కొత్తగా తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీలు రాష్ట్రం నెంబర్ వన్గా పరుగులు తీస్తుంది ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించారు తర్వాత 19లో మేము దిగిపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఇచ్చాం విద్యుత్ వ్యవస్థని మిగులు విద్యుత్ తోటి విద్యుత్ వ్యవస్థని ఇచ్చాం తర్వాత ఆయన వ్యక్తిగత స్వార్థంతో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్న పీపీఎల్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు విదేశీ పెట్టుబడులు ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయభ్రాంతులకు గురైపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే భయం వేసింది వాళ్ళకి మీకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గతంలో పీపీఏలు ఏ విధంగా ఇచ్చారు గత ప్రభుత్వంలో ఆ పీపీఏలను కొనసాగించండి లేకపోతే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నష్టపోగిద్ది రాబోయే రోజుల్లో విదేశీ ప్రతినిధులు మీ రాష్ట్రానికి రారు పెట్టుబడులు పెట్టడానికి దానివల్ల వ్యవస్థ చెడిపోవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మందలిచ్చినా సరే ఇంకా సరే అతను బుద్ధి మారల ఫస్ట్ ప్రిఫరెన్స్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళకి ఇవ్వాలి పవర్ లైన్స్ పవర్ ప్రొడ్యూస్ చేసిన పవర్ని వాడుకోవడానికి ఆ రోజు పవర్ లైన్స్ ఇవ్వకుండా బిజీగా పెట్టి పవర్ లైన్స్ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని గుండెల మీద చేసుకొని చెప్పండి విపరీతంగా తన అనుయాయులకి విపరీతంగా లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఆ రోజు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశాడు మన దగ్గర తయారవుతున్న విద్యుత్ని తీసుకోలేదు ఆ రోజు గుర్తుంటుకోండి 2022-23 రెండింటికి సంబంధించింది ఏదైతే మోపాడు భారం ఆ భారం మొత్తం ఈఆర్సీకి పంపించారు ఆ రోజు నిన్న మొన్న ఈఆర్సీ దాన్ని క్లియర్ చేసి ఆ బాకీలు ఇవాళ మా మీద ఏ వేదికమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఈ 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచము దానికి కట్టుబడి ఉన్నాం నీకు అవగాహన పరిపాలనమైన అవగాహన లేదు నువ్వు ఎవరన్నా చెప్పింది ఏమో నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకొని చేసిన వాటి వల్ల ఇవాళ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయింది దాన్ని బట్టి ఈఆర్సీ నిన్న ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్లే అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఇప్పుడు నెక్స్ట్ నుంచి వరుస నెక్స్ట్ బిల్స్లో నుంచి వస్తాయి మొత్తం ఈ రాష్ట్రంలో 18000 కోట్ల భారాన్ని ప్రజలపైన వేసేసి కామ్గా చెప్పకుండా ఎవరికి తెలియకుండా మెదకుండా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇదే కాదు ఈ వ్యవస్థ ఈయన చేతిలో పెట్టిన తర్వాత 129300 కోట్ల భారాన్ని ఒక్క విద్యుత్ వ్యవస్థ మీద వేశారు విద్యుత్ ఛార్జీలు 8% పెంచట్లేదు ఇవి కూడా వచ్చే అంటే నవంబర్ 1 నుంచి కూడా ఈ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని చెప్పి మంత్రి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాజ్కుమార్తో ఫైరోజ్ TV9 ఒంగోలు